చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు మాగుంటా లేఅవుట్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి మహమ్మద్ ఖలీల్ అహ్మద్లు విచ్చేశారు. ముందుగా ఆదాల కాకానీలకు వైసీపీ నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తనయుడు పర్వతరెడ్డి ప్రమోద్ రెడ్డి సాలువాలతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదాల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఎంతో పవిత్రమైన కలియుగ దైవం శ్రీవారి లడ్డూకు రాజకీయ రంగు పూసి సనాతన హిందూ ధర్మాన్ని, మతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపవిత్రం చేశారన్నారు. రాజకీయ అభివృద్ధి దురుద్దేశంతో అసత్య ప్రచారాలు చేసిన చంద్రబాబు పాపాలను ప్రక్షాళన చేయాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడం జరిగిందన్నారు. కాకాని మాట్లాడుతూ, శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు కలిసి దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. నిజంగా చంద్రబాబుకి చిత్తశుద్ది ఉంటే, వెంకటేశ్వర స్వామి మీద భక్తిభావం ఉంటే వెంటనే సీబీఐ విచారణ చేయించాలని కాకాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 70 సంవత్సరాలుగా రాజకీయాల్లోకి అనేక మంది రావడం, అనేక మంది పోవడం జరిగింది. ఎప్పుడు కూడా దేవుళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి మనం గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రజ్ఞాశాలి అంటే, ఆయన అవసరాలకి దేవుళ్ళనైనా తీసుకొస్తాడు, వాళ్ళ మామనైనా తీసుకొస్తాడు, ఇంట్లో మన ఎన్టీఆర్ ఫ్యామిలీ వాళ్ళని తీసుకొస్తాడు, మళ్ళీ వాళ్ళందరినీ వదిలేస్తాడు. ఏదైనా చేసేదానికి కూడా ఆయనకే చెల్లు. ఈరోజు ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎన్నికల్లో నెరవేర్చే పరిస్థితి లేదు. దాన్ని మరుగున పరిచేదానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అది కూడా ఎంత దురదృష్టకరం అంటే, మన తెలుగు వాళ్లే కాదు, మొత్తం భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి తీసుకురావడం ఎంత నీచమైన సంస్కృతితో మనం అందరం కూడా ఆలోచించాలి. ఈరోజు ఇలా చేసినందువల్ల ప్రజలు ఒకరోజు నమ్ముతారు, 2 రోజులు నమ్ముతారు, విషయం నిదానంగా కూడా తెలుస్తుంది. తప్పకుండా దీన్ని అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా హర్షించడం లేదు, ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. ఆయన వెంకటేశ్వర స్వామి దైవల్లో ఆయనకి 4.5 సంవత్సరం మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రసాదాల మీద ఒక దుష్ప్రచారం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్రతిష్ట కలిగించేటువంటి విధంగా, స్వామివారి వైభవానికి భంగం కలిగించేటువంటి విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, దానితోపాటు కూటమికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ తీవ్రమైనటువంటి దుష్ప్రచారానికి ఈరోజు పూనుకుంటున్నటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు స్వామి చంద్రబాబు నాయుడు నోటు గుండా వస్తున్నటువంటి అపవిత్రమైనటువంటి మాటలకి ప్రాయశ్చిత్తంగా మేము మీ దగ్గరకు వచ్చాం, పూజలు నిర్వహించాం అని చెప్పుకోవడానికి వెళ్ళాలి అంటే దాన్ని నిరోధించి ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక రాక్షస పాలనని దేవుడి దగ్గరికి వెళ్ళి స్వేచ్ఛగా స్వతంత్రంగా పూజ చేయించుకునేటువంటి, దేవుని దర్శించుకునేటువంటి అవకాశం కూడా కల్పించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి, ఈరోజు వెంకటేశ్వర స్వామిని చివరికి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునేటువంటి స్థితికి దిగజారిపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు, పరిశీలకులుగా ఉన్నటువంటి పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, దానితోపాటు మొన్నటి వరకు సిటీ అభ్యర్థిగా పోటీ చేసి ఈరోజు వక్కుబోటుకు సంబంధించినటువంటి మైనారిటీ సెల్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఖలీల్ అహ్మద్ గారు, డైరీ చైర్మన్ రంగారెడ్డి గారు, ఇతర ప్రధానమైనటువంటి నాయకులు అందరం కలిసి వచ్చాం.
దీనితో పాటు నగర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు దైవ దర్శనానికి వెళ్ళాడు కాబట్టి ఆయన అక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి అందరం కలిసి కూడా స్వామివారిని వేడుకునింది. చంద్రబాబు నోటుకుండా వస్తున్నటువంటి అపవిత్రమైనటువంటి మాటలకి ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి విధంగా మీరు మరలా వైభవాన్ని ఎవరైనా మసక కలిగించాలనేటువంటి ఆలోచన చేస్తే వాళ్ళందరినీ తిప్పుకొట్టి నిరోధించుకునేటువంటి శక్తిని ప్రసాదించండి అని చెప్పి ఈరోజు స్వామిని వేడుకోవడం జరిగింది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఒకరోజు చెప్పినటువంటి మాట ఒకరోజు చెప్పకుండా రకరకాలుగా భక్తులను ఆందోళన గురి చేస్తూ చివరికి చంద్రబాబు నాయుడు ఎంత నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నాడు అంటే దురదృష్టకరంగా దౌర్భాగ్యంగా ఒక పక్క సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారే ఏదైతే కల్తీ జరిగిందో కల్తీ జరిగినటువంటి వాటిని తిప్పి పంపించేశాం, కల్తీ జరిగినటువంటి దాంట్లో కూడా వనస్పతి డాల్డా లాంటివి జరిగినవి అని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు దానికి భిన్నంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆయనే ఏదో మాట్లాడినట్టుగా మాట్లాడడం ప్రతి దగ్గర కుట్ర కోణం దాగుంది. ఎందుకు కుట్ర కోణం అంటున్నాము అంటే సాధారణంగా పరిశీలించాము ఎప్పుడు ప్రారంభమైంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు వచ్చినటువంటి నేతి ట్యాంకర్లు వచ్చాయి, వాటిలో నాలుగు బాగున్నాయి కాబట్టి వాటిని పాస్ చేశాము తరలించాము అని చెప్పి ఈవో గారు చెప్తున్నారు, నాలుగు బాగలేవు వాటిని రిజెక్ట్ చేశాము అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం తరలించినటువంటి వాటిలో కూడా పాస్ కాలేదని చెప్పి మాట్లాడి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు స్వామివారి ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావించేటువంటి ఆ ప్రసాదాన్ని ఈరోజు దాని మీద కూడా విమర్శలు గుప్పిస్తూ చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్గొనడం, దీనిలో ప్రతి విషయంలో కూడా కుట్ర కోణం దాగుంది. ఎందుకనంటే ఏదైనా ఒక ట్యాంక్ రిజెక్ట్ అయితే దాంట్లో శాంపిల్స్ ఏముండయని అనుకుంటే మైసూరులో ఉన్నటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్కి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. మైసూరులో ఉన్నటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్కి అనేక సంవత్సరాలుగా పంపించేటువంటి ఆచారాన్ని సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఈరోజు ఎక్కడో గుజరాత్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించి అక్కడికి నెయ్యి పంపించి వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తెంపించి అత్యంత కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏ విధంగా బయట పెట్టారనేటువంటి దాని మీద సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు అందరినీ వాడుకున్నాడు, అందరినీ ఉపయోగించుకున్నాడు. తండ్రి లాంటి రామారావుగా వెన్నుపోటు పడిచినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి నీచ మనస్తత్వం కలిగినటువంటి వాడు దేవుని చివరికి సాక్షాత్తు కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని కూడా మాట్లాడటం ఏమైనటువంటి చర్య? సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఈరోజు దేవస్థానానికి స్వామి దర్శనానికి పానీయకుండా తిరుమలకి రానియకుండా అడ్డుకోవడం, పోలీసులను మోహరించడం, ఏదో ఒక ప్రపంచ యుద్ధం జరిగినట్టుగా ఉన్నటువంటి మొత్తం పోలీసులను తరలించడం, ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, హౌస్ అరెస్టులు చేయడం, మిమ్మల్ని నిరోధిస్తున్నాం అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి చంద్రబాబు అనుమతి పోలీసుల అనుమతి కావాలని తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని ఖండిస్తూ ఖచ్చితంగా మరలా కోరుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు నాయుడికి నిజంగా వెంకటేశ్వర స్వామి మీద కనుక భక్తి ఉంటే చంద్రబాబు నాయుడు ఇదిగో ఇది జరిగింది అని చెప్పి ప్రమాణం చేయాలి, లేదనుకుంటే నేను తప్పు చేశానని ప్రాయశ్చిత్తమైనా చేసుకోవాలి తప్ప చంద్రబాబు నాయుడిని నాకు తెలిసినంత వరకు వెంకటస్వామి విడిచిపెట్టాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఈవో చేత చిలక పలుకులు పలికించడానికి ప్రయత్నం చేస్తున్నాడో అదేవిధంగా ఒక సిట్ను ఏర్పాటు చేసి తన అనుకూలమైనటువంటి ఆఫీసుల చేత నీరు కార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, భక్తుల మనోభావాలను గౌరవిస్తే, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద నిజమైనటువంటి భక్తి విశ్వాసం ఉంటే దీని మీద పూర్తి స్థాయిలో సిబిఐ చేత విచారణ చేపించండి, లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అందరం కలిసి వెంకటేశ్వర స్వామిని మరొకసారి మొక్కుంటున్నాం. స్వామి చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చినటువంటి అపవిత్రపు మాటలకి మేమందరం ప్రాయశ్చిత్తం కోరి మీ దగ్గరికి వచ్చాం, కాబట్టి అందరినీ మన్నించండి అని చెప్పి కోరుకుంటూ చంద్రబాబు నాయుడికి ఇకనైనా వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా నమస్కారం. అయ్యా ఈరోజు పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభియోగం ఆధారం లేనటువంటిది, కేవలం కుట్ర బుద్ధితో అతను డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా లడ్డూలో కల్తీ జరిగింది అనేటటువంటి ఒక అపవిత్రమైనటువంటి దుష్ప్రచారాన్ని ఈరోజు ఈ లోకం ముందుకు తీసుకురావడం జరిగిందని మనం చేస్తున్నాం. అయ్యా మీరు అందరూ ఒక్కటి గమనించండి, ఇక్కడ ఉన్న పాత్రికాయ మిత్రులు కానీ ఈ జనం ఎవరైతే ఇన్నేళ్లుగా తిరుపతి కొండకు పోయిన తర్వాత స్వామి దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి లడ్డు కొనుక్కొని తిన్నవాళ్ళు ఎవరైనా సరే, అయ్యా ఈ లడ్డు వాసన వస్తుంది, ఈ లడ్డు బాగలేదు, ఈ లడ్డులో ఏదో జరుగుందని
చెప్పగా ఎవరైనా విన్నారా అని అడుగుతున్నాం. మరి అదేవిధంగా గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పరిపాలనలో ఎంతో మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అక్కడ నియమించడం జరిగింది. వాళ్ళల్లో మన నెల్లూరు జిల్లాకు సంబంధించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చిలివేటి సంజయ్ గారు ఉన్నారు, మా సోదరి ప్రశాంతమ్మ గారు ఉన్నారు, మన గతంలో మనతో ఉన్నటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకరన్న, ఆయన అయితే వెంకటేశ్వర స్వామికి దూరపు చుట్ట వాళ్ళు ఉండేది. రోజుల తరబడి యజ్ఞాలు యాగాలు మన నెల్లూరులో నిర్వహించడం జరిగింది. సాక్షాత్తు ఆ దేవుణ్ణి తీసుకొని వచ్చి తిరుపతి స్వామి కళ్యాణమే మన నెల్లూరులో ఎన్నోసార్లు చేయటం జరిగింది. వేల లడ్లు ఇక్కడ వాళ్ళందరూ కూడా తిన్నారు. ఎవరైనా సరే వాళ్ళు కానీ ప్రభాకరన్న కానీ కిలివేటి సంజీవయ్య గారు కానీ మన ప్రశాంతమ్మ గారు కానీ అయ్యా ఈ లడ్డులో ఏదో తేడా ఉన్నట్టుందని చెప్పిన సందర్భం ఏదైనా ఉందా? ఎందుకంటే కేవలం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రశాంతమ్మ మీద నమ్మకంతో సాక్షాత్తు ఢిల్లీకే ఆమెను పంపించి వెంకటేశ్వర స్వామి ఆలయ బాధ్యతలన్నింటినీ ఆమెకు అప్పచెప్పినప్పుడు కూడా ఢిల్లీలో నార్త్ ఇండియాలో వేల లడ్లు ఇవ్వటం జరిగింది. ఎవరైనా కూడా ఈ లడ్డు బాగలేదు అన్న విషయం ఆమె దృష్టికి తీసుకొచ్చారా అని అడుగుతున్నాం. మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి బోర్డు సభ్యుల్ని, అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని, ల్యాబ్ టెస్ట్ చేస్తున్నటువంటి అధికారుల్ని అందరినీ కూడా అవమానానికి గురి చేస్తూ లేనిపోని అబద్ధాలు చెప్పి హిందువుల మనోభావాల్ని దెబ్బతినే విధంగా లడ్డు అపవిత్రమైందని చెప్పినటువంటి మాటని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇది కేవలం రాజకీయాలకి ఇది అవసరంలా. ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయి ఉన్నాడు, 5 సంవత్సరాల కాలం ఆయన చేతుల్లో ఉంది. కానీ ఇటువంటి దుర్మార్గపు ఆలోచన, ఎవరైనా సంతోషంగా ఎవరైనా వచ్చి మన బంధువులు లడ్డిస్తే దేవుళ్ళు లడ్డు ఇచ్చారని చెప్పి మనం తింటాం, పక్కన వాళ్ళకు పెడతాం. ఏ రోజు కూడా ఎవరు అయ్యే ఈ లడ్డు బాగలేదని చెప్పిన సందర్భమే లేదు. అటువంటిది కల్తీ జరిగింది, మోసం జరిగింది అనేటటువంటి ఒక కుతంత్రమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ వాదన చాలా దుర్మార్గమైనది అని చెప్పి మనవి చేస్తూ భగవంతుడు శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజకీయాలకు అతీతం కాదండి, ఎవరి తలరాతలు ఎట్లుంటే అట్లా జరుగుతాయి. ఎవరు కూడా దేవుణ్ణి నిందించే పని లేదు, కానీ ఇంత దారుణమైనటువంటి మాటలు అవసరం లేదయ్యా. అధికారంలో ఉండి చేయాల్సినటువంటి తప్పుడు ఆరోపణలు ఇటువంటి విధంగా ఉండడానికి లేదు పెద్ద మనుషులకి అని చెప్పి మనవి చేస్తూ మేము అందరం కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది ఒకటే, అయ్యా నీ లడ్డు బాగుంది, ఎటువంటి అపవిత్రత జరగలా, కోట్లాది మంది నిన్ను నమ్మి ఆ ప్రసాదాన్ని ఈ రోజుకి వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, మేము అందరం కూడా నీకు భక్తితో నమస్కరించి ఇటువంటి తప్పుడు ఆలోచనలు ఆరోపణలు చేసే వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించమని మీ అందరి ద్వారా కోరుతూ ఏడుకొండల స్వామిని మొక్కుకోవడానికి ఇక్కడికి వచ్చాం. గోవింద ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ A+ MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్ 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌట్ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru. ఈ
ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైటిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.